ప్రజెంట్ జనరేషన్లో ఒకడితో ఊ కొట్టించడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది 3 గంటలు ప్రతి ఒక్కరిని ఉర్రుతలూగించడం గొప్ప ఇమాజినేషన్ ఉన్న డైరెక్టర్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్లు తమ ఇమాజినేషన్ ప్రతిబింబాన్ని పర్ఫెక్ట్గా చూపించడంలో సక్సెస్ అవుతున్నారు. మరి మన జీవితానికి మనమే డైరెక్టర్ కదా, ఒకడితో ఊ కొట్టించాల్సిన అవసరమే లేదు కదా. ఏదో ఒక పర్ఫెక్ట్ ఇమాజినేషన్తో మన కాళ్ళపై మనమే నిలబడే ప్రయత్నంలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం? ఈ క్వశ్చన్ యువతని ఎవరిని అడిగినా వాళ్ళు టక్కున చెప్పే సమాధానం, ఈ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ ఉన్నట్టు మనకు డబ్బు అనే ప్రొడ్యూసర్ ఉన్నట్లయితే మన ఇమాజినేషన్ని సక్సెస్ చేసుకోవడం ఎంతసేపు భయ్యా అంటారు. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరూ కూడా ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేయడం కోసమో డబ్బులు సంపాదించడం కోసమో సినిమాలు చెయ్యరు. తమకి వచ్చిన అద్భుతమైన ఆలోచనల్ని పర్ఫెక్ట్గా చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తారు. ఈ ప్రాసెస్లో డైరెక్టర్ తనని తన ఆలోచనల్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ పైనే ఫోకస్ చేస్తాడు. కానీ మనమేమో మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోకుండా డబ్బులపైనే డిపెండ్ అవుతాం. ఒకవేళ మనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చినా దానికి 100% కట్టుబడి ప్రయత్నం చెయ్యము. ట్రై చేసినప్పటికీ మనం ఎందుకు కొన్ని ప్రయత్నాల్లో విఫలం అవుతూ ఉంటామంటే, మన ఇమాజినేషన్కి సరిపడే పర్ఫెక్ట్ పాత్ని చూస్ చేసుకోకపోవడమే. పైగా మనకు మనం వెళ్ళే అన్ని దారులు ఒకేలా కనిపించడం కూడా ఒక కారణమే. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ తెరీసా తను కేవలం శాంతి కోసం చేసే ర్యాలీకి మాత్రమే వెళ్ళేది. తనని ఎన్నోసార్లు ఎంతోమంది యుద్ధ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనమని అడిగితే, నేను యుద్ధ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనను, ఎందుకంటే అలాంటి వాటి వల్ల యుద్ధం అనే పదమే హైలైట్ అవుతుంది తప్ప శాంతి కాదు అని తను క్లియర్ కట్గా చెప్పేసేది. చూడండి, నార్మల్ పర్సన్స్కి ఈ రెండు ఒకేలా అనిపిస్తాయి. పర్ఫెక్ట్ విజనరీ ఇమాజినేషన్ ఉన్న వాళ్ళకి ఈ రెండింటిలో ఉన్న తేడా క్లియర్గా అర్థమవుతుంది. మదర్ తెరీసాలా మనం చేస్తున్న పని పట్ల పర్ఫెక్ట్ విజనరీ పర్ఫెక్ట్ ఇమాజినేషన్తో ముందుకు వెళ్తున్నామా లేదా అనేది మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఒకే రోజు 3 సినిమాలు రిలీజ్ అవుతే 3 గంటలు ఏ సినిమాను చూడాలి అని మనం బాగా రీసెర్చ్ చేసి మరీ వెళ్తాం. అదే 30 సంవత్సరాలు చేయాల్సిన జాబ్ విషయంలో మాత్రం ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనేసి 30 జాబ్లకు అప్లై చేసి కూర్చుంటాం. అట్లీస్ట్ మనం ఆ 30 సంవత్సరాలు ఆ జాబ్ చేయగలుగుతామా లేదా అనే మినిమం ఆలోచన ఇమాజినేషన్ లేకుండానే. అందుకే ఐన్స్టీన్ ఇలా అంటాడు, ఇమాజినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ది ప్రివ్యూ ఆఫ్ లైఫ్స్ కమింగ్ అట్రాక్షన్స్ అని. అదే సినిమా డైరెక్టర్స్ మనకు చూపించే సినిమా ట్రైలర్ లాంటిది అని. నీ జీవితపు ట్రైలర్ని కూడా నీవు పర్ఫెక్ట్గా ఇమాజిన్ చేసుకోగలిగితే సక్సెస్ అవ్వడం అనేది చాలా సింపుల్. ఈవెన్ శరీరం అంతా చచ్చబడిపోయి చైర్కే పరిమితం అయినప్పటికీ స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్రంలో ఈ భూగోళం ఎలా నడుస్తుంది అనే విషయాలపై తన ఇమాజినేషన్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. మన ఊహే ప్రపంచాన్ని నడిపిస్తుందనేది నిజం. అంతెందుకు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వున్న స్థితికి గతంలో నువ్వు చేసిన ఆలోచనల ఫలితమే కారణమని బుద్ధుడు ఎప్పుడో అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్కి 2030లో మనం ఎలా ఉండబోతున్నాము అనేది మనం ఇప్పుడు చేసే ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది కదా. మరి ఇలాంటి ఆలోచనల్ని ఇమాజినేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అవి మనం చదివే బుక్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మన ఆలోచన శక్తిని ఇంపాక్ట్ చేసే సినిమాలు కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు మన ఊహాశక్తిని పెంచుకుంటూ మన ఇమాజినేషన్లోకి వచ్చిన ఒక్క పర్ఫెక్ట్ ఆలోచనని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం, సక్సెస్ అనేది మన బానిస అవుతుంది. అప్పుడు మనకు వినిపించేది ప్రతీది మ్యూజిక్లా అనిపిస్తుంది. బీజిఎం ప్లే చేసేవాళ్ళు మన చుట్టూ తయారవుతూనే ఉంటారు. తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి రూపకల్పన చేస్తాడు. ఇమాజినేషన్ చేయడమే సక్సెస్ యొక్క సీక్రెట్.